यादाद्री जिल्लालो मंत्री जगदीश रेड्डी पर्यटनलो रभस जरिगिंदी चौटोप्पल्लो जरिगिन सभलो बीजेपी प्रभुत्वालकु व्यतिरेकंगा टीआरएस नेतलु मात्लाडडंतो बीजेपी सिंगल विंडो डैरेक्टर अड्डुकुन्नारु बीजेपी सिंगल विंडो डैरेक्टर्लनु पोलीसुलु अक्कडि नुंचि बलवंतंगा लक्केळ्ळारु बीजेपी नेतलपै मंत्री जगदीश रेड्डी उंटिकालिपै लेचारु गुजरात लो केवलं 6 गंटलु मात्रमे करंट इस्तुन्नारनि चेप्पारु केसीआर नायकत्वान्नि देश प्रजलु कोरुकुंटुन्नारनि चेप्पारु आग्रहंतो ऊगिपोयारु చౌటుపల్లి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల నిధులతో సింగిల్ విండో సంబంధించినటువంటి ఎరువుల గోదాం సంబంధించినటువంటి శంకుస్థాపనను మంత్రి జగదీష్ రెడ్డి చేశారు. అయితే అనంతరం జరిగినటువంటి సమావేశం కాస్త రసాభాసగా మారింది. అక్కడే ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్ గుంగిడి మహేందర్ రెడ్డి ఒకసారిగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి సింగిల్ విండో డైరెక్టర్లు కృష్ణ తర్వాత మరో డైరెక్టర్ కూడా వారిచే ప్రయత్నం చేశారు. అయితే గుంగిడి మహేందర్ రెడ్డి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యతిరేక ప్రయత్నాలు అలాగే మాట్లాడే కొనసాగించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి పోలీసులు వారిని తీసుకెళ్లారు. అయితే అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి కొంత ఆవేశానికి గురైన పరిస్థితి ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి ఏంటి, దేశంలో సీఎం కేసీఆర్ ని ఏ రకంగా ప్రజలు కోరుకుంటున్నారు, గుజరాత్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కరెంట్ వస్తుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించిన పథకాల గురించి కూడా ఉన్నట్టుగా మాట్లాడతామని చెప్పేసి కొంత మాట్లాడడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వారు వెళ్లిపోవడంతో కూడా మంత్రి జగదీష్ రెడ్డి కొంచెం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి పథకాలను కూడా అక్కడ వివరించే ప్రయత్నం చేశారు. మోడీ సంతకం చేసినప్పుడు ఇక్కడ మాట్లాడతారా? మీకు ఇంకా ఉన్నాయా ఇలా మాట్లాడటానికి? ఏముందిరా గుజరాత్ లో? గుజరాత్ లో ఇవాళ 6 గంటలు అంటే 6 గంటలు వేస్తున్నారు కరెంట్. అది కూడా మీటర్లు ఉన్నాయి రైతు వాళ్ళ గుర్తు పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో చేసిన మాట్లాడుతున్నాం.